సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్ర మూర్తి గారు, లాస్ట్ 3-4 మంత్స్ నుంచి స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున ఫ్లక్చువేషన్స్లో ఉంది, అన్సర్టనిటీ మార్కెట్ నడుస్తోంది. అయితే అందరూ కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేరు, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే మార్కెట్కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అవగాహన ఉండాలి. సో అయితే ఇలాంటి ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే సేఫ్టీ, సెక్యూరిటీ, రిస్క్ ఫ్యాక్టర్ ఇవన్నీ మనం రోజు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అయితే స్టాక్ మార్కెట్ కాకుండా పెట్టుబడులు పెట్టడానికి సేఫ్టీ, సెక్యూరిటీ, రిస్క్ ఫ్రీ ఉన్నటువంటి వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటారు ఇది కాకుండా? ఓకే అండి, అసలు ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది మనకి 2000 నుంచి వచ్చింది కానీ సార్, అంతకుముందు డబ్బు అంతా కూడా మామూలుగా ట్రెడిషనల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు ఒక మన భారతదేశంలో అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త టెక్నాలజీ వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం, ఇది పోయినా మనకు పాతది మనకు ఉంది. ఓకే, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడం అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉన్నది, అదే మనని ఇప్పటిదాకా కాపాడింది. ఓ ఫిక్స్డ్ డిపాజిట్, ఒక రికరింగ్ డిపాజిట్, అది బేసిక్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడు మనకి మన ఫాదర్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ చేసింది ఏంటి అంటే ఈ బ్యాంకుల్లో వాళ్ళు ఉన్న అమౌంట్ని ఫస్ట్ పెట్టుకోవటం. ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ పెంచడానికి ఏమైందంటే డిపాజిట్ రేట్స్ పెరుగుతున్నాయి. అది వరకు ఒకప్పుడు బ్యాంకు ఇచ్చేది 15%, 14% రిటర్న్స్ ఉండేది, అది 4 ఏళ్లలో డబుల్ అయిపోయేవి. అందుకని అసలు అందరూ కూడా బ్యాంకింగ్ వైపే వెళ్ళిపోయేవాళ్ళు. అసలు అప్పుడు బ్యాంకులో చాలా సేఫ్టీ అనేది ఒక నమ్మకం అందరికీ కూడా, సేఫ్టీ, సెక్యూరిటీ, రిస్క్ ఫ్రీ, హ్యాపీగా మన డబ్బులు బ్యాంకులో పెట్టేస్తే ఎన్ని సంవత్సరాలు కూల్గా ఉండొచ్చు. అది మనకి ఇండియన్కి ట్రెడిషనల్ మైండ్ సెట్. సో ఇప్పుడు కూడా అది దానికి ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాంకులు ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరగడం ఇప్పుడు స్టార్ట్ అయిందో మళ్ళీ ఆ ఓల్డ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఈవెన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టని వాళ్ళకి లేదు పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా ఇప్పుడు మార్కెట్ అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఈ అమౌంట్ టెంపరీగా దానిలో పెట్టుకోవచ్చు. అవునవును, టెంపరీగా దానిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి అల్టిమేట్గా ఏంటంటే స్టాక్ మార్కెట్కి ఎందుకు వస్తున్నాం, బ్యాంక్ రిటర్న్ కన్నా ఎక్కువ రావాలని. ఎస్, బ్యాంక్ రిటర్న్ కంటే ఎక్కువ రావాలని అదే కాన్సెప్ట్ తప్ప మనకి రిటర్న్ రావాలనే కాన్సెప్ట్, ఎక్కువ రిటర్న్ వస్తుంది కాబట్టి ఇటు వస్తున్నాం. అవును, ఇప్పుడు రాకపోతే ఇంకా ప్రత్యామ్నాయాలు ఏమున్నాయనేది మనం చూసుకుంటాం. వాటిల్లో స్టాండర్డ్ ఏంటంటే మనం ఈ లాంగ్ టర్మ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవటం, మంచి లిస్టెడ్ బ్యాంకులు మనకు ఉన్నాయి, ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు ఫిక్స్డ్ రేట్లు ఏమవుతున్నాయంటే 7.6 వరకు వడ్డీ రేట్లు ఇస్తున్నారు. ఇప్పుడు అమృత్ కలసమని కొత్త కాన్సెప్ట్ వచ్చింది, దానిలో 400 రోజుల పరిమితి, కాల పరిమితితో డిపాజిట్ రేట్లపై 7.6% ఇస్తున్నారు. సో ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కూడా ఇంక ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి బ్యాంకులో వీటిల్లో పెట్టుకోవటం అనేది ఇప్పుడు ప్రజెంట్. అంతకుముందు ఏమైందంటే ఈ 5%కి వచ్చేసింది రిటర్న్, దాంతో తగ్గిపోయే వాటికి ఆల్టర్నేట్గా ఇటు వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఈ మనకి చిన్న మొత్తాల పొదుపు సంస్థలన్నీ మనకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అన్ని ఉన్నాయి, ఇవన్నీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ సేవింగ్స్ ఉన్నాయి. దీనిలో కూడా మనకి ఇప్పుడు బడ్జెట్లో 15 లక్షలు ఉండేది అదొరకు మ్యాక్సిమం, ఇప్పుడు 30 లక్షలు చేశారు. సో వీటిల్లో ఏంటంటే దాదాపు 8% వడ్డీ అయితే సీనియర్ సిటిజన్స్కి వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇది అంతకుముందు పోలిస్తే ఇది 50 నుంచి 70% బేసిస్కి పెరిగినాయి అన్నమాట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే డిపాజిట్ రేట్లు పెరుగుతున్నారు. సో ఇటు మీరు అన్నట్టు ఇయర్ అంతా కూడా అన్సర్టనిటీ ఉంటుంది, ట్రెడిషనల్ ఉండదు కాబట్టి మనీ ఇక్కడ రిటర్న్ రానప్పుడు మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని అల్టిమేట్గా మనం వచ్చేది మనీ రావాలి, మనకి ఒక కామన్ పర్సన్కి మనీ అనేది రావాలి. దీనికన్నా ఎక్కువ వస్తుందని అటు వస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అన్సర్టనిటీ ఉండి లేదా రిస్క్గా ఉన్న వాళ్ళందరూ ఇది మంచి ఆప్షన్, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు తీసుకోవచ్చు, అలాగే 400 రోజుల కాలం పరిమితి మీద 7.6% మీద దాన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఆర్బీఐ బాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇదేవన్నీ ఆర్బీఐ వాళ్ళు కూడా బాండ్స్ రూపంలో ఇస్తున్నారు. AAA రేటింగ్ బాండ్స్ ఉన్నాయి, 2020లో ఆర్బీఐ రేటింగ్ బాండ్స్ 7.35% వడ్డీ కింద ఇస్తున్నారు. ఇది ఇప్పుడు 1 జూలై నుంచి ఈ వడ్డీని జనవరిని ఖాతాలో వేసేస్తారు. ఎవరి 6 మంత్స్ 3 మంత్స్ కూడా తీసుకోవచ్చు. వీటిని ఎన్ఎస్సితో పోలిస్తే ఇంకా 35 బేసిస్ పాయింట్స్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని మనం కనీసం ఏంటంటే 1000 రూపాయల నుంచి కూడా ఈ బాండ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనకి డిపాజిట్స్ ఎలా 10,000 ఎలాగో ఇక్కడ 1000 రూపాయల నుంచి కూడా ఈ బాండ్స్ ఉన్నాయి. సో ఈ దీన్ని మళ్ళీ ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అంటాం, ఈ బాండ్స్ని కూడా తీసుకోవచ్చు. వీటి వల్ల కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ అని ఉంది,
ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 30 డేస్ కానీ ఒక 40 డేస్ కానీ ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు వాటిని ఈ లిక్విడ్ బ్యాంకులో ఉన్న లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం, అది త్రూ డీమ్యాట్ ద్వారా చేసుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్ ఇప్పుడు ఇది కనీసం ఇది 6.5% వడ్డీ వస్తుంది. సో 95 రోజుల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. సో ఇది మనం లిక్విడ్ ఫండ్స్ తీసుకుంటే మన డబ్బులు ఎక్కడికి వెళ్ళవు. ఆ తర్వాత తీసుకుంటే టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ అని ఒకటి ఉన్నాయి, టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్. ఇది కూడా ఏంటంటే ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వ రంగ సంస్థల బాండ్స్, అలాగే ప్రభుత్వ రుణాల్లో పెట్టుబడులు పెడతాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. మనకి ఏ కంపెనీ తెలియనప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో దాన్ని టార్గెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. సో వాటిలో ఇన్వెస్ట్ చేయటం వల్ల మీకు 6.5 నుంచి 7.5 దాకా వడ్డీ వస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం చెప్పిన వేటిల్లో కూడా రిస్క్ అనేది లేదు, క్యాపిటల్ రిస్క్ లేదు, రిస్క్ ఫ్రీ. సో డైలీ అసలు మార్కెట్ మూమెంట్ ఎలా ఉంది, అదానీ దగ్గర ఏం జరుగుతుంది, లేదంటే అంబానీ దగ్గర ఏం జరుగుతుంది, వీటన్నింటి గురించి రోజు రీసెర్చ్ చేసుకోవాల్సిన పని లేదు. వీటితో పాటు ఏంటంటే మనకి ట్రెడిషనల్ గోల్డ్ బయ్యింగ్, గోల్డ్ కూడా మనకి మన 24 క్యారెట్ బిస్కెట్ కానీ లేదా ఆల్మండ్స్ కానీ తీసుకున్నా అది కూడా ఎటు ఎప్రిసియేషన్ ఉంటుంది. సో ఇవన్నీ మన ట్రెడిషనల్గా ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉందో, ఈ మనమే కాదు సార్, ఇంటర్నేషనల్గా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు మార్కెట్స్ ఈక్విటీ రిస్క్లో ఉంటే వాళ్ళు ఇమీడియట్గా గోల్డ్ బయింగ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్లోకి వెళ్తాయి, తర్వాత కరెన్సీలోకి వెళ్తాయి. సో అందుకని అందరం కూడా ఇప్పుడు ఉన్న 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఏదర్ స్టాక్ మార్కెట్ లేకపోతే ఈ బాండ్స్. బాండ్స్ అంటే ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్లన్నీ వచ్చేస్తాయి బాండ్స్లో, లేదు గోల్డ్. ఈ మూడిట్లో షిఫ్ట్ అవటమే తప్ప ఎక్కడ రిస్క్ ఉంది అంటే ఇటు మార్చుకుంటూ ఉంటాం, లేదు ఎక్కడ గ్రోత్ ఉందంటే అక్కడి నుంచి ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటాం. ఇవే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బ్యాంక్స్ గోల్డ్ కానీ బాండ్స్ కానీ ఇప్పుడు మళ్ళీ కన్సిడర్ చేయాల్సిన టైం వచ్చింది. సో చూడండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా రిస్క్ ఫ్రీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఉన్నాయి, వాటిలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.